స్కూల్ పిల్లలకి అమ్మ ఒడిలో పెంచడం ఇట్లాంటి వాటి మీద. కాబట్టి అతనికి ఇంకా బర్డెన్ లేదు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పథకాలన్నీ లేదు కదా, ఇప్పుడు 20,000 కోట్లు ఇది లేదు, డ్వాక్రా రుణమాఫీ లేదు, దగ్గర దగ్గరగా ఇప్పుడు ఒక 15,000 కోట్లు 20,000 కోట్లు ఇవి లేవు. ఏది చేయూత కానీ, ఇప్పుడు చేయూతకు 1,850 రూపాయలు 18,500 ఇస్తున్నారు ఏడాదికి. ఇప్పుడు అది తీసేశారు కదా, 18,500 రూపాయలు ఇప్పుడు ఒక మహిళకి ఇచ్చేస్తారు. వీళ్ళు 1,500 రూపాయలు చెప్పిన ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు చిన్న కుటుంబాలే కదా, ఏమి 100 మంది ఉండే కుటుంబాలు కాదు ఇప్పుడు. అంతే కదా, ఒక మహిళ, ఇద్దరు మహిళలు అంటే ఒక ఆడపిల్ల, ఆడపిల్లలు కూడా 18 ఏళ్ల లోపోళ్ళుకి రాదు కదా, 19వ ఏడు పేదవాళ్ళల్లో 18వ ఏడుకి పెళ్లి చేసేస్తారు. ఇంకెక్కడ ఉంటారు అప్పుడు? ఒక్క లేడీనే ఉంటది మాక్సిమం. అయితే గీతే ఒక కూతురికి ఏమన్నా 20-22 దాకా పెళ్లి చేయకపోతే ఉంటది, అంతే కదా. అట్లాగ చూసుకుంటే 100 ఇళ్లలో 1,000, 2,000 లేదా 5,000 ఇళ్లలో మాత్రమే ఇద్దరు ఉంటారు మహిళలు. అంటే ఇక్కడ ఆ పథకం ఏడాదికి ఒకసారి ఇస్తున్నాడు కదా అతను 18,500, వీళ్ళు 18,000 ఇచ్చేది ఇక్కడ. అంటే దాన్ని ఎలాగ ఇక్కడ సాగ్రిగేట్ చేస్తే నెలవారీ ఇస్తున్నాడు, ఆయన లంసంగా ఇస్తే వీళ్ళు కిస్తీలు ఇస్తానంటున్నారు. ఇంకేముంది అక్కడ, ఇద్దరికి ఇవ్వడం పెద్ద కష్టం కాదు. రెండవది ఇక్కడ ఇది తీసేశారు కదా, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇవి రెండు కలిపితే కనుక దాంతో సమానం చేయొత్తుతో, అవి తీసేస్తే ఇద్దరికి ఇవ్వడం కష్టమే ఉంది ఇంకా. అవి ఉండవు.